చంద్రబాబు హయాంలో చిన్న మధ్య తరగతి మధ్య తరహా పరిశ్రమలకు ఇస్తానన్న రాయితీలు ఇవ్వకపోతే దాదాపు 4 సంవత్సరాల పెండింగ్ ఉంటే వాటిని జగన్ తన వచ్చాక పరిష్కరించానని చెప్పారు. అయితే తెలుగుదేశం వాళ్ళు చెప్పేది 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఆ 2 ఏళ్ళది అతను ఇచ్చాడు ఇచ్చాడని మాత్రం చెప్పరు, మేము రిలీజ్ చేసేలోపు మాకు ఎన్నికలు అయిపోయినాయి అని చెప్తారు. వాస్తవంగా 60,800 యూనిట్లకి లాస్ట్ 4 ఇయర్స్లో స్టార్టింగ్లో అంటే టోటల్గా లాస్ట్ 4 ఇయర్స్లో 60,800 యూనిట్లు స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇందులో 561,235 మందికి ఉద్యోగాలు వచ్చినాయి చిన్న మధ్య తరహా పరిశ్రమలు. అయితే జూన్ 2020లో 512 కోట్లు రిలీజ్ చేసింది జగన్ సర్కారు ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళకి. ఏదైతే ఈ ఇంపార్టెంట్ పని చేస్తున్నటువంటి వాళ్ళకి 512 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేశారు. అంతకుముందు ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం హయాంలో ఇవ్వనటువంటి వాళ్ళకి ఇప్పుడు దాదాపుగా 7,000 MSME అప్లికెంట్స్ వెయిటింగ్లో ఉన్నారు. గత 2 ఏళ్ల నుంచి 5 పైసలు సబ్సిడీ రాలేదు. అట్లాగే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ సబ్సిడీలను నమ్ముకుని అప్పులు చేసి అన్యాయం అయిపోతున్నారు. ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ సర్కార్ పారిశ్రామిక ప్రగతిని తీసుకురాలేకపోతుందని విమర్శలు ఎదుర్కొంటున్న దశలో ఉన్న పరిశ్రమలు మూతబడితే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఆలోచించుకోవాల్సింది.